రావు గారి అబ్బాయి అట్ట రవ్వాలన్నాడు కానీ అవ్వలేకపోయాడు కదా. మనం ఈరోజు దీని గురించే మాట్లాడుకుందాం. కొన్ని ఇయర్స్ బ్యాక్ మన ప్రభాస్ ఆ పాట పాడినప్పుడు ఏంటి ఈ పాట నా కోసమే రాసినట్టున్నారు అని అనిపించింది. అది అలా పక్కన పెడితే మనం స్కూల్లో ఉన్నప్పుడు మన క్లాస్లో టాపర్ని, స్పోర్ట్స్లో బాగా ఆడేవాళ్ళని, మ్యూజిక్లోనో ఆర్ట్స్లోనో మంచిగా పర్ఫామ్ చేసేవాళ్ళని గుర్తించేవాళ్ళు. అందుకేమో మనం కూడా వాళ్ళు యాజ్ అ పర్సన్ ఆర్ ఒక ఇండివిజువల్గా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే దానికంటే వాళ్ళ అచీవ్మెంట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చేసుకున్నాం. అంతే అంటారా? నేను ఇంకేదైనా చెప్పే ముందు ఒకసారి వినేయండి. నేను చిన్నప్పుడు ఆస్ట్రోనాట్ అవుదాం అనుకున్నా. మై చైల్డ్‌హుడ్ డ్రీమ్ వాస్ టు బికమ్ అ సైంటిస్ట్. నేను చిన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అని అనుకునేదాన్ని. As a child, I wanted to be a naval officer. ఆర్మీలో జాయిన్ అవ్వడం. నిన్న ఫ్రెండ్స్ లో కొంతమందిని వాళ్ళు చిన్నప్పుడు ఏమవ్వాలనుకున్నారో చెప్పమన్నా. మనల్ని చిన్నప్పుడు ఏమవ్వాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అలాంటి వాటితో పాటు ఏ డాక్టరో, ఇంజనీరో ఇలాంటి ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళం. కానీ మొన్న ఒక రోజు యూట్యూబ్ లో ఒక వీడియో చూస్తుంటే కొంతమంది అన్నారు, మేము చిన్నప్పుడు ఏమవ్వాలనుకున్నామో ఇప్పుడు అదే పని చేస్తున్నాం అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాంటి వాళ్ళని నేను చాలా రేర్ గా కలిశాను. సో నాచురల్ గానే ఎక్సైట్మెంట్ పెరిగిపోయి, అరే గ్రేట్, అసలు చిన్నప్పుడు డ్రీమ్స్ అచీవ్ చేశారంటే అని అనుకున్నా. ఫస్ట్ ఒకటి లేచి, నేను ఫ్లూటిస్ట్ స్కూల్లో ఉన్నప్పుడే ఫిక్స్ అయిపోయా ఇలా అవ్వాలని అని అన్నాడు. భయ్యా ఓ నిమిషం ఆగు, ఫ్లూటిస్ట్ అనే ఒక ప్రొఫెషన్ ఉంటుందనే ఆ ఏజ్ లో చాలా మందికి తెలీదు, మళ్ళీ అప్పుడే ఫిక్స్ అయిపోవడమా? ఇలా అనుకుంటూనే ఉన్నా ఈలోపు ఒక అమ్మాయి లేచి, నేను కేక్ డెకరేటర్ ని, నాకు దీని మీద చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది అని అనింది. నాకు ఇంట్రెస్ట్ పోయింది నిరంజన్ గారు. అరే స్కూల్లో ఉన్నప్పుడు కేక్ ఇస్తే తినడం తప్ప ఇంకేం తెలీదు, వీళ్ళు అందులో కూడా స్పెషలైజేషన్ అని అనిపించింది. ఇందాక మీరు విన్నారే ఆడియోస్ లో, నేను నా ఫ్రెండ్స్ ని పెద్దగా ఆలోచించొద్దు, జస్ట్ మీకు చిన్నప్పుడు ఏ భయాలు లిమిటేషన్స్ లేనప్పుడు మీకున్న డ్రీమ్ షేర్ చేయండి అని అడిగా. అడిగిన వెంటనే అందరూ చిన్నప్పటి డ్రీమా అని ఇన్స్టెంట్ గా స్మైల్ ఇచ్చారు. కొంతమంది అరే ఆ డ్రీమ్ అచీవ్ చేయలేకపోయాం అనే రిగ్రెట్ ఉండిపోయింది అని అన్నారు. కానీ అప్పట్లో ఇది అవ్వాలి అని అనుకున్న థాటే అందరికి కామన్ గా హ్యాపీ ఫీల్ అయ్యేలా చేసింది. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడగాలనిపించింది అంటే, ఒక 3 మంత్స్ బ్యాక్ మేము స్కూల్ ఫ్రెండ్స్ అందరం చాలా ఇయర్స్ తర్వాత కలిసాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లో ఉన్నారు. కొంతమంది జాబ్స్ చేస్తున్నారు, కొంతమంది ఇంకా హైయర్ స్టడీస్ లో ఉన్నారు, కొంతమంది బిజినెస్ అని, ఇంకొంతమంది స్టిల్ ఫిగరింగ్ అవుట్ అసలు ఏం చేయాలా అని. స్కూల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు అసలు ఇష్టం వచ్చిన ప్రొఫెషన్ ని స్లామ్ బుక్స్ లో రాసేవాళ్ళం. పైలట్ అని, డాక్టర్ అని, ఆస్ట్రోనాట్ అని, యాక్టర్ అని, సైంటిస్ట్ అని. ఆ రోజు స్కూల్ ఫ్రెండ్స్ తో ఆ డిస్కషన్ తర్వాత ఇంటికి వచ్చి స్లామ్ బుక్ ఓపెన్ చేస్తే అసలు అక్కడ ఏదైతే అవ్వాలనుకుంటున్నామని రాసామో మాలో సగం మంది కూడా అది అవ్వలేదు. అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ ఓకే అని అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలి అని అనుకునేవాడు ఇప్పుడు డాక్టర్ అయినా హ్యాపీగా లేడు. అప్పట్లో డాక్టర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు లైఫ్ లో వేరే అచీవ్ చేసి హ్యాపీగా ఉన్నారు. ఒక రీసెర్చ్ లో అన్నారు, చిన్నప్పుడు డ్రీమ్స్ అచీవ్ చేసిన వాళ్ళు మాక్సిమం మంది హ్యాపీగా ఉంటారు అని. కొంతమందికి అచీవ్ చేయలేదే అని రిగ్రెట్ ఉండిపోతుంది అని. నిజమే, అప్పట్లో సైంటిస్ట్ అని, ఆస్ట్రోనాట్ అని, పైలట్ ఎక్సెట్రా ఇలాంటివి రాసిన మనకి అప్పుడు భయం ఉండేది కాదు, లిమిటేషన్స్ తెలీదు. ఈ పని చేస్తే గొప్పగా చూస్తారు, ఆ పని చేస్తే తక్కువ శాలరీ, ఈ పని చేస్తే అందరూ గుర్తిస్తారు, ఇలాంటి కండిషన్స్ ఏవి మనకు తెలీదు. అండ్ ఎవరైనా జడ్జ్ చేస్తారు అనే ఆలోచన కూడా ఉండేది కాదు. అండ్ వీ హ్యాడ్ వైల్డ్ డ్రీమ్స్. స్టార్టింగ్ లో చెప్పిన పాటలోలా మీకు ఇంకా మీ చిన్నప్పుడు డ్రీమ్ మీదనే మనసుంటే, ఇట్ ఇస్ నెవర్ టూ లేట్ టు పర్సీవ్ యువర్ డ్రీమ్. అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమో, పేరెంట్స్ ఒప్పుకోలేదనో డ్రీమ్ ఫాలో అవ్వకపోయింటే ఇప్పుడు కన్విన్స్ చేయండి, కమ్యూనికేట్ చేయండి, ఏదో ఒకటి చేసి ట్రై అయితే చేయండి, ఫెయిల్ అయినా పర్లేదు, ట్రై చేశానరా అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకవేళ చిన్నప్పుడు ఏదో అనుకున్నాను కానీ నాకు అందులో అంత ఇంట్రెస్ట్ లేదబ్బా, నా స్కిల్ సెట్ కూడా ఆ ప్రొఫెషన్ కి మ్యాచ్ అవ్వదు, నాకు ఇంకేదైనా చెయ్యాలని ఉంది, ఇలా ఏమైనా అనిపించినా ఇట్ ఇస్ టోటలీ ఫైన్. సో ఈ రోజు నేను మీకు చెప్పాలనుకున్నది కూడా ఇదే. మీరు చిన్నప్పుడు డ్రీమ్ ఫాలో అవ్వకపోయినా ఓకే, అదే అచీవ్ చేయాలి అని రూల్ లేదు, అది అచీవ్ చేస్తేనే హ్యాపీగా ఉంటామనే ప్రెషర్ వద్దు. ఎండ్ గోల్ గొడవలో పడి మనం అది అచీవ్ చేయడానికి ఫాలో అయ్యే ప్రాసెస్ అండ్ ట్రావెల్ చేసే జర్నీని ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నాం. ప్రతి లిటిల్ స్టెప్ ని ఎంజాయ్ చేద్దాం, కలిసి ప్రోగ్రెస్ అవుదాం అండ్ హ్యాపీగా ఉందాం. సక్సెస్ ని ఈ 6-figure సాలరీతోను, వాడి బండి పెద్దగా ఉంది, ఆ పిల్లలు పాష్ ఏరియాలో ఉంది అని వాటితో కంపేర్ చేయడం మానేద్దాం. అసలు మనల్ని ఎవరైనా బాగా చదువుతున్నావా, పెద్ద జాబ్ చేస్తున్నావా, సాలరీ ఎంత అని అడిగినప్పుడు ఎంత చిరాకు వస్తుందో కదా. సో మనం రేపు ఎవరినైనా ఇలా అడిగే పొజిషన్ లో ఉంటే, అసలు నీకు నచ్చింది చేస్తున్నావా, హ్యాపీగా ఉన్నావా అని ఓ మాట అడుగుదాం. ఏమంటారు?